Hi friends, welcome to Anand's Academy. This is Anand, Assistant Commercial Tax Officer. Friends, last 2 days nunchi manaki news lo unnatundi consumer price index, adhe vidhanga wholesale price index. Veetho paatuga manam sadharananga index of industrial production gurinchi vintuntam. కదా అదే కాకుండా ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి కూడా వింటూ ఉంటాం. వీటన్నింటిలో కూడా కామన్ వర్డ్ ఇండెక్స్ 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 కదా. అన్నింటిలో కూడా ఇండెక్స్ అనే పదం ఉంది. అసలు ఏంటి ఈ ఇండెక్స్ నంబర్ అనేది చూద్దాము. ఈ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇటలీకి చెందినటువంటి ప్రొఫెసర్ కుర్లీ గారు. ఈయన ఒక గణాంక శాస్త్రవేత్త. మొదటిసారిగా ఇండెక్స్ నంబర్ల వల్ల ఉన్నటువంటి ఉపయోగాలను తెలుసుకుని వివరించిన వ్యక్తి ప్రొఫెసర్ కుర్లీ గారు. ఏంటి ఇండెక్స్ నంబర్ అంటే, ఇది ఒక యావరేజ్, కానీ ఇట్స్ ఎ స్పెషలైజ్డ్ యావరేజ్. ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా కనుక్కుంటారు కాబట్టి దీన్ని స్పెషలైజ్డ్ యావరేజ్ అని పిలుస్తున్నాం. వాట్ ఈస్ ద యూజ్ అంటే, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఏదైనా ఒక కాలానికి సంబంధించి ధరల్లో వచ్చినటువంటి మార్పును తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ప్రైసెస్, కొన్నిసార్లు మనం ఆదాయంలో వచ్చినటువంటి మార్పులను కూడా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆదాయంలో వచ్చినటువంటి మార్పుల్ని కూడా తెలుసుకునే వీలు వీటి ద్వారా ఉంది. ఎందుకు నేను ఇండెక్స్ నంబర్ల గురించి చెప్తున్నాను, ఇది సిలబస్ లో ఉందా అంటే, ఎస్, 2019 గ్రూప్ 2 మెయిన్స్ పేపర్లో ఇండెక్స్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. ఈసారి కూడా దీన్ని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం వీటి గురించి కొంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు మరి ఇండెక్స్ నంబర్ అనేది చూద్దాము. ఇండెక్స్ నంబర్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ప్రధానంగా మనకు కావాల్సింది బేస్ ఇయర్. బేస్ ఇయర్ లేకుండా ఇండెక్స్ నంబర్ని నిర్మించడం సాధ్యం కాదు. బేస్ ఇయర్ అనేది ప్రైమరీ రిక్వైర్మెంట్. ఓకే, బేస్ ఇయర్ ఉంది. తర్వాత ఏంటి అంటే, ఒక సింపుల్ ఫార్ములా ద్వారా ఇండెక్స్ నంబర్ని క్యాల్కులేట్ చేస్తారు. దట్ ఈస్ కరెంట్ ఇయర్ ప్రైస్ డివైడెడ్ బై బేస్ ఇయర్స్ ప్రైస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 100. దిస్ ఈస్ ది సింపుల్ ఫార్ములా టు క్యాల్కులేట్ ఇండెక్స్ నంబర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. దీనికంటే ముందు మరొకసారి ప్రైస్ ఇండెక్స్ ఫార్ములా చెప్తాను. కరెంట్ ఇయర్ ప్రైస్ డివైడెడ్ బై బేస్ ఇయర్ ప్రైస్ ఇస్ మల్టిప్లైడ్ విత్ 100 ఇస్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇండెక్స్. 2012ని నేను బేస్ ఇయర్ గా తీసుకుంటున్నాను. ఆ బేస్ ఇయర్ లో రైస్ యొక్క ప్రైస్ 50 రూపీస్ పర్ కేజీ. 2012 వచ్చింది. 2012 లో రైస్ యొక్క ప్రైస్ 150 రూపీస్ పర్ కేజీ అనుకోండి. అగైన్ 2021లో రైస్ యొక్క ప్రైస్ 200 రూపీస్ పర్ కేజీ అనుకుంటే, మనము 2020కి ప్రైస్ ఇండెక్స్ ని క్యాల్కులేట్ చేయొచ్చు. 2020కి మనం ప్రైస్ ఇండెక్స్ ని క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి 2020 ఈజ్ ది కరెంట్ ఇయర్ అవుతుంది. అదేవిధంగా బేస్ ఇయర్ మనకు తెలుసు, 2020లో ఉన్నటువంటి రైస్ యొక్క ప్రైస్ 150 రూపీస్. బేస్ ఇయర్లో రైస్ యొక్క ప్రైస్ 50 రూపీస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 100 ఈజ్ ఈక్వల్ టు 300 ఈజ్ ది ప్రైస్ ఇండెక్స్ ఫర్ 2020. మళ్ళీ 2021 కూడా అదేవిధంగా కనుక్కుంటాం. 2021 కనుక్కుంటున్నాం కాబట్టి 2020 ఈజ్ ది కరెంట్ ఇయర్. ఆ ఇయర్ మనకి ప్రైస్ యొక్క కాస్ట్, సారీ, రైస్ యొక్క ప్రైస్ 200 రూపీస్ ఉంది. బేస్ ఇయర్ లో రైస్ ప్రైస్ 50 రూపీస్ అని తెలుసు, ఇస్ మల్టిప్లైడ్ విత్ 100 ఈజ్ ఈక్వల్ టు 400. ఈ విధంగా 2020కి, అదేవిధంగా 2021కి మనం ప్రైస్ ఇండెక్స్ ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సింపుల్ ఇండెక్స్ ఫ్రెండ్స్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ వెయిటేజ్ టు ఎనీ కమోడిటీ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, మరి మన న్యూస్ పేపర్లో ఎప్పుడూ కూడా ద్రవ్యోల్బణాన్ని ఇండెక్స్ నంబర్లో చదవం కదా. ద్రవ్యోల్బణం 300
ఇండెక్స్ నెంబర్స్ పెరిగింది, 400 ఇండెక్స్ నెంబర్స్ పెరిగింది అని మనం చదవం. ఇన్ఫ్లేషన్ ఎప్పుడూ కూడా మనము న్యూస్ పేపర్స్లో శాత రూపంలో చదువుతూ ఉంటాం. మరి శాత రూపంలో ద్రవ్యోల్బణాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, సింపుల్ ఫ్రెండ్స్, ద్రవ్యోల్బణాన్ని శాత రూపంలో వ్యక్తపరచాలి అంటే ఇండెక్స్ నెంబర్ కావాలి. ఈ ఇండెక్స్ నెంబర్ ఉన్నట్లయితే ఇన్ఫ్లేషన్ రేట్ని ఈ కింది ఫార్ములాను ఉపయోగించి సింపుల్గా కనుక్కుంటారు. ఫార్ములా చూద్దాం. కరెంట్ ఇయర్ ప్రైస్, కరెంట్ పీరియడ్ ప్రైస్ ఇండెక్స్ మైనస్ ఇండెక్స్, ఇక్కడ కరెంట్ పీరియడ్ ప్రైస్ ఇండెక్స్ మైనస్ లాస్ట్ పీరియడ్ ప్రైస్ ఇండెక్స్ డివైడెడ్ బై అగైన్ లాస్ట్ పీరియడ్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 100. మరొకసారి ఇన్ఫ్లేషన్ రేట్ని కనుక్కోవడానికి ఫార్ములా కరెంట్ పీరియడ్ ప్రైస్ ఇండెక్స్లో నుండి లాస్ట్ పీరియడ్ ప్రైస్ ఇండెక్స్ని తీసివేసి వచ్చిన దాన్ని తిరిగి లాస్ట్ పీరియడ్ ప్రైస్ ఇండెక్స్తో డివైడ్ చేసి 100తో హెచ్చిస్తే మనకు వచ్చేటటువంటిదే ఇన్ఫ్లేషన్ రేట్. ఇన్ఫ్లేషన్ రేట్ 2021 క్యాలిక్యులేట్ చేద్దామా? మనం ఆల్రెడీ పక్కన డేటా ఉంది కదా మనకి, దీన్ని బేస్ చేసుకొని మనం 2021కి ఇన్ఫ్లేషన్ రేట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. కరెంట్ 2021 కనుక్కుంటున్నాం కాబట్టి కరెంట్ పీరియడ్ 2021 అవుతుంది. ఆ ఇయర్ మనకు ప్రైస్ ఇండెక్స్ 400 మైనస్ లాస్ట్ పీరియడ్ 2020 అవుతుంది. ఆ ఇయర్ మనకు ప్రైస్ ఇండెక్స్ 300 డివైడెడ్ బై లాస్ట్ పీరియడ్ ప్రైస్ ఇండెక్స్ మళ్ళీ 300 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 100 ఇస్ వాట్ 1/3 వస్తుంది. 1/3 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 33.33%. 33.33% ఈజ్ ది ఇన్ఫ్లేషన్ రేట్. ఈ విధంగా మనము ఇండెక్స్ నంబర్లు ఉంటేనే ద్రవ్యోల్బణ రేటును శాత రూపంలో కనుక్కోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే మనకి నిన్న డబ్ల్యూపీఐ అనేది న్యూస్లో ఉంది, లాస్ట్ 2 డేస్ నుంచి. ఈ డబ్ల్యూపీఐలో వివిధ వస్తువుల యొక్క వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఆధారంగా చేసుకుని డిఫరెంట్ వెయిట్స్ అసైన్ చేయడం జరుగుతుంది. చాలా వస్తువులు ఉన్నాయి కదా సొసైటీలో, ఈ వస్తువులకి వాటి ఉత్పత్తి విలువ ఆధారంగా, వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి విలువ ఆధారంగా వివిధ రకాల భారాలను కేటాయించడం జరుగుతుంది. ఇంపార్టెంట్. భారాలను కేటాయించిన తర్వాత కొన్ని ఫార్ములాలు, లాస్ట్ ఇయర్ ప్యాచి ఫిషర్ ఫార్ములాల ఆధారంగా అంకగణిత సగటు లేకపోతే జియోమెట్రిక్ మీన్ లాంటి ఈ సగటులను వాడి ఇన్ఫ్లేషన్ రేట్ని కనుక్కోవడం జరుగుతుంది, మనకు అవసరం లేదు. లాస్ట్ ఇయర్ 2019 గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. మనకి ఇండెక్స్ నెంబర్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో తెలిస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చదవండి. అజ్యూమ్ 1990 and 91 యాజ్ ద బేస్ ఇయర్. సో ఓకే, బేస్ ఇయర్ ఇచ్చారు, బేస్ ఇయర్. తర్వాత నేషనల్ ఇన్కమ్ ఫర్ 1999 and 2000 ఈజ్ 20,000 crore. ఓకే, నేషనల్ ఇన్కమ్ ఇచ్చాడు, ప్రైసెస్ బదులు ఇన్కమ్ ఇచ్చాడు, నో ప్రాబ్లం. 20,000 crore అన్నాడు. ఓకే, తర్వాత ఇండెక్స్ నెంబర్ ఫర్ ద ఇయర్ ఈజ్ 250 అన్నాడు. ఓకే, ఇండెక్స్ నెంబర్ ఇచ్చేసాడు, మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇండెక్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 250. ద రియల్ నేషనల్ ఇన్కమ్ ఫర్ 1999 2020. సో రియల్ నేషనల్ ఇన్కమ్ ఎంత అంటున్నాడు. ఇది రియల్ నేషనల్ ఇన్కమ్ అడిగినప్పుడు ఆబ్వియస్గా ఇది నామినల్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. మనకు తెలుసు కదా రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి. ఇప్పుడు సింపుల్గా మన ఫార్ములా ఏంటి, ప్రైస్ ఇండెక్స్ ఎలా కనుక్కున్నాం. ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ పీరియడ్ ప్రైస్ ఇండెక్స్ డివైడెడ్ బై బేస్ ఇయర్ ప్రైస్. కరెంట్ పీరియడ్ ప్రైస్ డివైడెడ్ బై బేస్ ఇయర్ ప్రైస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 100. సింపుల్. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇండెక్స్ నెంబర్ ఇచ్చేసాడు 250. కరెంట్ పీరియడ్ ప్రైస్ దట్ ఈజ్ సారీ నామినల్ నేషనల్ ఇన్కమ్ ఎంత, 20,000. రియల్ నేషనల్ ఇన్కమ్ కనుక్కోవాలి ఇంటూ 100. సింపుల్, రియల్ నేషనల్ ఇన్కమ్ ఇటు సైడ్ తీసుకురండి, 20,000 డివైడెడ్ బై 250 అవుతుంది ఇంటూ 100. దీన్ని సాల్వ్ చేస్తే 8,000 ఇస్ ది ఆన్సర్. వెరీ సింపుల్. ఈ విధంగా మనము ధరల స్థానంలో నేషనల్ ఇన్కమ్ తీసుకొని కూడా చేయొచ్చు. ఈ ఫార్ములాను బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ పీరియడ్ ప్రైస్ డివైడెడ్ బై బేస్ ఇయర్ ప్రైస్ ఇంటూ 100. ఈ మూడిట్లో ఏది ఉన్నా కానీ మనం
సమస్యను సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డబ్ల్యూపీఐ గురించి కొంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చేయటం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, లెర్నింగ్ అనేది ఇలా నేర్చుకోవాలి, కాస్త విస్తృతంగా చదువుకోవాలి. మనం ఫేస్ చేయబోయేది కాంపిటేటివ్ ఎగ్జామ్, కాంపిటీషన్ భయంకరంగా ఉండేటటువంటి ఎగ్జామ్ కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుండాలి కాంపిటీషన్లో అంటే కాస్త మన లెర్నింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఎనీహో, డబ్ల్యూబీఐని ఎవరు రిలీజ్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ మినిస్ట్రీ, ఓకే, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఓకే. ఈ మినిస్ట్రీలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే డిపార్ట్మెంట్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, చాలాసార్లు మనకు వస్తుంది ప్రిపరేషన్లో, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇంపార్టెంట్. ఈ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్, ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ మనకి ఈ డేటాను, డబ్ల్యూపీఐ డేటాను రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ డబ్ల్యూపీఐని ప్రచురిస్తారు. ఎప్పుడు ప్రచురిస్తారంటే ఎవ్రీ మంత్ 14th ప్రచురిస్తారు. డేటా ఎక్కడి నుంచి తీసుకుంటారు? హోల్సేల్ మార్కెట్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల హోల్సేల్ మార్కెట్లకు వెళ్తారా అంటే లేదు, సెలెక్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్తారు. అదేవిధంగా కొంత వాళ్ళ దగ్గర సంస్థాగత డేటా ఉంటుంది, సంస్థాగత మార్గాల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మరి ముందుగా ఇండెక్స్ నెంబర్ ఉంటేనే కదా మనం ఇన్ఫ్లేషన్ రేట్ని క్యాల్కులేట్ చేయగలుగుతాము. కాబట్టి ఇండెక్స్ నెంబర్ను కన్స్ట్రక్ట్ చేయాలంటే బేస్ ఇయర్ కావాలి. కాబట్టి బేస్ ఇయర్ను 2011-12గా తీసుకుంటున్నారు ప్రజెంట్, ఇంపార్టెంట్. తర్వాత ఏ కాలంతో పోలుస్తారు అంటే, నిన్న మనకి ఇచ్చినటువంటి డేటా మే 2021 డేటా కదా, దీనికి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ ముందు అంటే మే 2020 డేటాని మే 2021 డేటాతో కంపేర్ చేసి ఇండెక్స్ నెంబర్ కనుక్కొని ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్ని కనుక్కుంటారు. దీన్నే మనం ఇయర్ ఓవర్ ఇయర్ ఇన్ఫ్లేషన్ అంటాం. అదేవిధంగా మే 2021కి ఎగ్జాక్ట్లీ 1 మంత్ ముందుకెళ్ళి, దట్ ఈజ్ ఏప్రిల్ 2021 డేటాతో పోల్చి మనకి ఇన్ఫ్లేషన్ రేట్ని కనుక్కుంటే దాన్ని మంత్ ఓవర్ మంత్ ఇన్ఫ్లేషన్ అంటారు, ఇంపార్టెంట్. ఓకేనా, ఈ విధంగా యాన్యువల్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, మంత్ ఓవర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఏమేమి ఇష్యూస్ ఫ్రెండ్స్? ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ లోని ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ డబ్ల్యూపీఐని ప్రచురిస్తారు. ఎవ్రీ మంత్ 14th ప్రచురిస్తారు. కొన్ని సెలెక్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అదేవిధంగా సంస్థాగత మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. బేస్ ఇయర్ 11-12, ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అదేవిధంగా మంత్ ఓవర్ మంత్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఈ రెండు రకాల సమాచారము డబ్ల్యూపీఐలో ఉంటుంది. స్థూలంగా ఒకసారి డబ్ల్యూపీఐలోని అంశాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. స్థూలంగా డబ్ల్యూపీఐలోని వివిధ రకాల కమోడిటీస్ని 3 మేజర్ గ్రూప్స్గా వర్గీకరించాలి ఫ్రెండ్స్. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మేజర్ గ్రూప్స్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. మేజర్ గ్రూప్స్ ఎన్ని రకాల మేజర్ గ్రూప్స్ ఉన్నాయంటే, ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, ఈ 3 మేజర్ గ్రూప్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్ ఇండెక్స్ డబ్ల్యూపీఐలో 2017 నుంచి రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. ఈ రిఫార్మ్స్లో భాగంగా 2017 నుంచి మనకి ఫుడ్ ఇండెక్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో డబ్ల్యూపీఐలోని అంశాలు స్థూలంగా 3 రకాలు ఫ్రెండ్స్, 3 మేజర్ టైప్స్, లేదా 3 మేజర్ గ్రూప్స్. వాటిని ప్రైమరీ ఆర్టికల్స్ అంటున్నాము. దీనికి ఇచ్చినటువంటి వెయిట్ 22.6%, ఫ్యూయల్ అండ్ పవర్కి ఇచ్చినటువంటి వెయిట్ 13.2, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్కి ఇచ్చినటువంటి వెయిట్ 64.2, అండ్ ఫుడ్ ఇండెక్స్ ఇచ్చినటువంటి వెయిట్ 24.4%. ఇవి నిద్రలో అడిగినా కానీ చెప్పాలి. డబ్ల్యూపీఐలోని మేజర్ గ్రూప్స్ 3 టైప్స్. ఒకటి ప్రైమరీ ఆర్టికల్స్ 22.6%, రెండు ఫ్యూయల్ అండ్ పవర్ 13.2%, 3 మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ 64.2%. ఏంటి ఫుడ్ ఇండెక్స్ అంటే? సింపుల్ ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ మేజర్ గ్రూప్లోని ప్రైమరీ ఆర్టికల్స్లో ఫుడ్ ఆర్టికల్స్ ఉంటాయి.
ఫుడ్ ఆర్టికల్స్. ఈ ఫుడ్ ఆర్టికల్స్ లో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫుడ్ ప్రొడక్ట్స్ తర్వాత స్లైడ్ లో చూపిస్తాను. ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఈ రెండింటిని క్లబ్ చేసి ఇన్ఫ్లేషన్ ని క్యాల్కులేట్ చేస్తే దాన్ని ఫుడ్ ఇండెక్స్ అంటాము, డబ్ల్యూపీఏ ఫుడ్ ఇండెక్స్ అంటాము. 2017 నుంచి దీన్ని అనౌన్స్ చేస్తున్నారు. ఓవరాల్ వెయిటేజ్ 24.2. ఇది దాదాపుగా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే ప్రతి 80% మంది ఫ్రెండ్ మిత్రులందరికీ ఈ సమాచారం తెలిసి ఉంటుంది. మరి మనం ఒక అడుగు ముందుండాలి కాంపిటీషన్లో ఎడ్జ్ తీసుకోవాలంటే కొంత సూక్ష్మంగా కొన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనేం చేస్తాను అంటే కాంపిటేటివ్ ఎడ్జ్ కోసం ప్రతి మేజర్ గ్రూప్ని కొన్ని గ్రూప్స్గా వర్గీకరించి చూస్తాను. సపోజ్ ఫస్ట్ మేజర్ గ్రూప్ ప్రైమరీ ఆర్టికల్స్ కదా, దాని వెయిట్ 22.62% అనుకుందాం కదా. దీంట్లో 4 రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఫుడ్ ఆర్టికల్స్, రెండోది నాన్ ఫుడ్ ఆర్టికల్స్, మూడోది మినరల్స్, నాలుగోది క్రూడ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఈ 22.62% వెయిట్లో హయ్యెస్ట్ వెయిట్ దేనికి ఉంది అంటే ఫుడ్ ఆర్టికల్స్ ఉంది. ఈ ఫుడ్ ఆర్టికల్స్లో హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అంటే మిల్క్ ఉంది. లోయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అంటే ఆనియన్స్ ఉంది. ఈ 4 రకాల సమాచారం మీ దగ్గర ఉంటే మీరు ఒక అడుగు ముందుంటారు. ఇది నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా. ప్రైమరీ ఆర్టికల్స్, డబ్ల్యూపీఏలోని ప్రైమరీ ఆర్టికల్స్ అనే మేజర్ గ్రూప్లో 4 సబ్ గ్రూప్స్ ఉంటాయి, లేదా 4 గ్రూప్స్ ఉంటాయి. అవి ఫుడ్ ఆర్టికల్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్, మినరల్స్, క్రూడ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. ప్రైమరీ ఆర్టికల్స్లో హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటిది ఫుడ్ ఆర్టికల్స్. ఫుడ్ ఆర్టికల్స్లో హయ్యెస్ట్ వెయిటేజ్ మిల్క్, లోయెస్ట్ వెయిటేజ్ ఆనియన్. ఈ విధంగా నేర్చుకోండి, మీరు కాంపిటీషన్లో కొంచెం ఎడ్జ్లో ఉంటారు. నెక్స్ట్ మేజర్ గ్రూప్కి వెళ్దాము. నెక్స్ట్ మేజర్ గ్రూప్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఫ్యూయల్ అండ్ పవర్. దీంట్లో 3 గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి ఎల్పిజి, రెండోది పెట్రోల్, మూడోది హెచ్ఎస్డి లేదా డీజిల్, హై స్పీడ్ డీజిల్ అంటాము. ఫ్యూయల్ అండ్ పవర్కి ఓవరాల్గా ఉన్నటువంటి వెయిటేజ్ 13.15%. హయ్యెస్ట్ వెయిటేజ్ హెచ్ఎస్డి డీజిల్, లోయెస్ట్ వెయిటేజ్ ఎల్పిజి. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. థర్డ్ మేజర్ గ్రూప్ మనకు తెలుసు, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్. దీంట్లో ఎంత వెయిటేజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి? 64.3%. దీంట్లో మళ్ళీ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి గ్రూపు 9 సేవలు అనే కాన్సెప్ట్స్ మనం చూడలేదు. సేవలు లేవు. డబ్ల్యూపీఏలు క్యాల్కులేట్ చేయడంలో సేవలను పరిగణలోకి తీసుకోరు. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే, నేను ఆల్రెడీ చెప్పాను డబ్ల్యూపీఏ ఫుడ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, సింపుల్ ప్రైమరీ ఆర్టికల్స్ అనే మేజర్ గ్రూప్ నుండి ఫుడ్ ప్రొడక్ట్స్ని సెపరేట్ చేయాలి, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ నుంచి ఫుడ్ ప్రొడక్ట్స్ని సెపరేట్ చేయాలి. ఫుడ్ ఆర్టికల్స్ ఇందులో అయితే ఫుడ్ ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి. ఫుడ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ ఫుడ్ ఆర్టికల్స్ ప్లస్ ఫుడ్ ప్రొడక్ట్స్. సింపుల్. వెయిటేజ్ ఎంత? 24.4% నియర్లీ. అయితే ఒక చిన్న నోట్ ఏంటంటే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే డిపార్ట్మెంట్లో సెక్రటరీ గారు ఉంటారు. ఆ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో టెక్నికల్ రివ్యూ కమిటీ ఉంటుంది. ఇది సంవత్సరానికి కనీసం ఒకసారి మీట్ అవుతూ మెథడాలజీ, వెయిటేజ్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో డబ్ల్యూపీఐని అప్డేట్ చేసేటువంటి కమిటీ టెక్నికల్ రివ్యూ కమిటీ అండర్ డిపిఐఐటి. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ డబ్ల్యూపీఐ. చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు అడుగుతున్నట్లుగా నేను రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్కి స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆన్లైన్ బ్యాచ్ను అనౌన్స్ చేస్తున్నాను, అతి తక్కువ ఫీజుతో. ఇవి ఈ కోర్సు ఈ స్క్రీన్ రికార్డింగ్ వీడియోల రూపంలో ఆనంద్స్ అకాడమీ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో కింద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్లో డైలీ కరెంట్ ఎకానమీని పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎంసీక్యూలు కూడా పెడుతూ ఉన్నాము. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. అండ్ ఫ్రెండ్స్, క్యాలెండర్ రేపే రాబోతుంది కాబట్టి అందరూ దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక్కసారి కనుక మనము లేట్ అవుతే మళ్ళీ మినిమం మీ అందరికీ తెలుసు 2-3 ఇయర్స్ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.
అవకాశాలు అరుదుగా వస్తాయి. ఒక్కసారి అవకాశాన్ని అందిపుచ్చుకోండి, మీ లైఫ్ చాలా వరకు మారుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేక ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇది ఒక అరుదైన అవకాశం. దయచేసి యూటిలైజ్ చేసుకోండి. అందరినీ మీ విజయాన్ని సదా ఆకాంక్షించే మీ ఆనంద్ అసిస్టెంట్ కమర్షియల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.